Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండు నాలుకల నాసిరకం నాయుడు చంద్రబాబుకు సాయిరెడ్డి కొత్త పేరు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ని టార్గెట్ చేస్తున్న వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మరోమారు చంద్రబాబుపై నిప్పులు జరిగారు. సోషల్ మీడియాలో నిత్యం టీడీపీ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్న విజయ సాయిరెడ్డి ఇప్పుడు మరోమారు. ఇక తాజాగా మంగళగిరిలో అన్నా క్యాంటీన్ రగడ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ సాయిరెడ్డి, మంగళగిరిలో ఏం కర్మ, నీవు దోచుకున్న లక్షల కోట్లతో వందేళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లో లక్ష క్యాంటీన్లు నడపొచ్చు దొంగ బాబు అంటూ సెటైర్లు వేశారు. పదేళ్ల పాటు ఫ్రీగా భోజనాలు పెట్టినా నీ సంపద ఉల్లి పొట్టంత కూడా తరగదు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2 ఎకరాల నుంచి 5 లక్షల కోట్లు ఎలా సంపాదించావో జాతీయ మీడియా ఎప్పుడో ఆధారాలతో సహా రాసింది అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేశారు. అంతేకాదు, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సిబిఐ రావద్దంటూ ఆంక్షలు పెట్టి, ఇప్పుడు సిబిఐ లేకపోతే దేశాన్ని ఎవరు రక్షిస్తారో అంటాడు అంటూ మండిపడ్డారు. 2 నాలుకల నాసిరకం రాజకీయ నాయకుడు నాయుడు బాబు అని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఈ అవకాశవాది దినచర్య అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నాడు అసెంబ్లీలో మైక్ మ్యూట్ చేయించిన చంద్రబాబు, నేడు జూమ్ మీటింగ్లో మైక్ మ్యూట్ చేయించిన లోకేష్, అందుకే పచ్చ పార్టీని ఏపీ ప్రజలు మ్యూట్లో పెట్టారంటూ సెటైర్ వేశారు. ఇక పొలిటికల్ మిర్చి అంటూ వేసిన సెటైర్లో విజయసాయిరెడ్డి ముసలి నక్క, గుంట నక్క, పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై లోకేష్ చంద్రబాబుతో చెబుతున్నట్లు, ఓ ఫోటో పెట్టి మనల్ని అన్నారు అని నా డౌట్, అనుమానం నాన్నారు అంటూ పొలిటికల్ పంచ్ వేశారు. మరో పోస్టులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభివృద్ధి సంక్షేమాలపై చర్చలు ఊసే ఉండదు, ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్లు వేస్తూ ఉంటారంటూ నిప్పులు జరిగారు. పార్టీ పునాదులు కదిలి క్షేత్రస్థాయిలో తుడిచిపెట్టుకుపోయింది, అయినా కూడా తండ్రి కొడుకులు ఉన్మాదులుగా మారి చివరకు స్కూల్ పిల్లలను వదలడం లేదు అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇక ఇటీవల 10వ తరగతి విద్యార్థులతో లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో పాల్గొన్న లోకేష్ను ఉద్దేశించి ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు జనానికి ఏనాడో దూరమయ్యారని, చివరికి జూమ్లో కూడా దూరమయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు.